మీరు ఇండస్ట్రీ కానీ సపోర్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, బట్ ఇండస్ట్రీ వైపు నుంచి ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. బిఫోర్ ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆలీ అవ్వచ్చు, విజయ్ చంద్ర గారు అవ్వచ్చు, లేకపోతే వర్మ అవ్వచ్చు, వీళ్ళందరూ సైలెంట్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళకే బాగాలేదు. ఆలీ పరిస్థితి ఇప్పుడు ఉదయం సపోర్ట్ చేస్తే ఆలీ పరిస్థితి ఏంటో ఆలీకి అర్థం అవ్వట్లేదు. ఆలీ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి, సార్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మీరు వచ్చి మీ పక్కన కూర్చోమంటే కూర్చుంటా, మీకు సపోర్ట్ చేయమంటే చేస్తా. వర్మ గారు ఆల్రెడీ ఆయన పాపం, నాకు ఎందుకు ఎవరితో నాకు ఏం సంబంధం లేదు, ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు, కనుక నాకు ఎందుకు బాధ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మంచి హీరోలతో సినిమా చేసుకుంటాను, ఆయన నాకేం అవసరం లేదు. మార్పు కారణం ఏంటి సార్? మార్పు కారణం ఏం లేదు, ఆల్రెడీ చూస్తున్న రిజల్ట్స్ డైలాగ్ ఉంటుంది, మారిపోయినప్పుడు ఎవడ అడగడు అంటారు చూడండి, ఆ టైప్ లో ఏంది సార్, ఎలా మారిపోతున్నారు అంటే ఒకటే ఏం ఉండదు. సింపుల్ ఇష్యూ ఏంటంటే వాతావరణం మారుతున్న కొద్ది అన్ని మారుతూ ఉంటాయి. వాతావరణం ఆరుగురు గన్మ్యాన్లు బదులు ఇద్దరు గన్మ్యాన్లు వచ్చారు. ఈ ఆల్రెడీ ఒకసారి కృష్ణమూర్తికి ఇద్దరే ఉన్నారు. రేపు ఆల్రెడీ 11 తారీఖు 13 తారీఖు గన్మ్యాన్లు అవుట్, ఈ పరారు. ఎందుకంటే గన్మ్యాన్ లేని బయటికి రాలేదు, గన్మ్యాన్ లేకుండా వచ్చేది మేమే, గన్మ్యాన్లతో వచ్చేది వాళ్ళు. గట్స్ తో 99 ఇస్ గన్మ్యాన్ నాకు ఉన్నాడు, 99 ఇస్ నాకు గన్మ్యాన్ ఉన్నాడు. ప్రొవైడెడ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు నాకు గన్మ్యాన్ ప్రొవైడ్ చేస్తా, అప్పుడు కమిషనర్. నేను ఆ రోజు సెలెండర్ చేశాను గన్మ్యాన్ నాకు వద్దు అని. ఎందుకంటే నాకు దమ్ముంది, ధైర్యం ఉంది, ఎదుర్కోగలను. ఎదుటి వాడిని మోసం చేయలేదు, చీట్ చేయలేదు, నాకు రెవడీజం లేదు, నాకు అవసరం లేదు. నేను ఎదుటి వాడిని వస్తే ఎదుర్కోగల దమ్ము నాకు ఉంది. గన్మ్యాన్ పెట్టుకొని నేను హంగామా చూపించుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు. నా కారులో నేను ఒక్కడనే తిరుగుతాను, నా కారులో 4 మనుషులు కూడా ఉండరు. ఎందుకంటే నేను ఒక్కడిని ఎదుర్కోగలుగుతాను, 10 నాకు అవసరం లేదు. ఒక అరగంట నన్ను అరగంట నాకు ఏమైనా నా మీద పెట్టచ్చు. అరగంట తర్వాత ఆడి పరిస్థితి ఏముంటుందో అందరికీ తెలుసు, ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గన్మ్యాన్ పెట్టుకొని తిరిగేవాడు మనిషి కాదు, ఆడు ఎటు మాట్లాడడానికి వేస్ట్. అంటే ఎటు మాట్లాడడానికి ఎమ్మెల్యేల కోసం నేను చెప్పట్లే, ఎమ్మెల్యే కాని వాళ్ళకి గన్మ్యాన్లు వచ్చాయి కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. నాట్ ఓన్లీ పార్టీస్, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ఓకే, చిరంజీవి గారు పిఠాపురం వస్తున్నారా, ఓన్లీ వీడియోతో సరిపెడుతున్నారు? సార్ చిరంజీవి గారు పిఠాపురం వస్తారు, తమ్ముని గెలిపించుకుంటారు, తమ్ముడితో మాట్లాడతారు, తమ్ముడు కోసం చేస్తారు. మేఘా కుటుంబం మొత్తం వస్తుంది, మేఘా కుటుంబం తమ్ముడు కోసం చేస్తారు. పార్టీకి ఆయన సంబంధం లేదు, పార్టీ కోసం రాడు, సొంత తాడు పుట్టిన తమ్ముడు కోసం చిరంజీవి గారు వస్తారు. చిరంజీవి గారు అమ్మగారు కూడా కావాలంటే వీడియో కావిస్తారు వాళ్ళ కొడుకు కోసం. ఎందుకంటే నీతికి నిజాయితీకి మారు పేరు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు, 10 పార్టీ నడిపినది, ఒక ఆలోచనలు, ఆయన మంచి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి తల్లి ఆశీర్వదిస్తుంది, వదిన ఆశీర్వదిస్తారు, అన్నయ్యుడు ఆశీర్వదిస్తారు. ఆయన కోసం ప్రతి మొత్తం 200,000 to 200,000 మంది సపోర్ట్ చేయడం కోసం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పిఠాపురం వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా వెళ్తా, ఇంక్లూడింగ్ నేను కూడా వెళ్తా. కానీ నాకు అక్కడ అవసరం లేదు, 110,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు కాబట్టి. కొన్ని కొన్ని ఇబ్బందులకర ఉన్న అనకాపల్లి జిల్లా అవ్వచ్చు, విశాఖ జిల్లా అవ్వచ్చు, శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, విజయనగరం జిల్లా అవ్వచ్చు, మన్యం జిల్లా అల్లూరు అవ్వచ్చు, అక్కడ మాత్రం నేను కవర్ చేసుకుంటూ నాకున్న ప్రతిభతో. నేను ఒకటే, నేను వచ్చేస్తే ఓటేస్తాను, లేకపోతే గెలవడానికి టీడీపీ ఆల్రెడీ గెలుపు అనేది ఖాయం. కానీ నా వల్ల 10 టీడీపీకి ఉపయోగపడుతుందా? నేను నా వల్ల ఒక 10 ఓట్లు కూటమి వాళ్ళకి ఓట్లు పడుతుందా అన్న ఒక ఆలోచనతో నాలా నేను కానీ ఆర్పీ గారు కానీ ఇంకోళ్ళు కానీ 10 ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం ఈరోజు అన్యాక్రాంతం అయిపోయింది, ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం పోయి మా రాష్ట్రం రావాలి, చంద్రబాబు రాష్ట్రం రావాలి కోరుకుంటున్నాం మేమంతా. లాస్ట్ అండ్ ఫైనల్, చాలా సర్వేలు వస్తున్నాయి, నట్టి కుమార్ సర్వే ఏంది ఆంధ్రప్రదేశ్ లో, శ్రీకాకుళం నుంచి హిందూపుర దాకా తిరుగుతున్నారు నట్టి కుమార్, ఏం చెప్తారు మీరు? శ్రీకాకుళం 8 గెలుస్తున్నాం, 2 సీట్లు నువ్వు అనే ఉన్నాయి, విశాఖపట్నం మొత్తం స్లీప్ చేస్తున్నాం, అనకాపల్లి జిల్లా మొత్తం స్లీప్ చేస్తున్నాం, విజయనగరం జిల్లాలో 50-50, విజయనగరం జిల్లాలో 50, మన్యం జిల్లాలో 50-50, మొత్తం టోటల్ ఈస్ట్ గోదావరిలో 80% గెలుస్తున్నాం, 20% నువ్వు అనే ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 80% గెలుస్తున్నాం, 20% నువ్వు అనే ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 60-40 వాళ్ళకి, అది 40 కూడా నువ్వు అనే పొజిషన్లో ఉంది, 60% గుంటూరు జిల్లాలో మాకు ఉంది, 40% నువ్వు అని నేను పొజిషన్లో ఉంది, పల్నాడు జిల్లాలో వచ్చి వాళ్ళకి 50 మాకు 50 నువ్వు అని పొజిషన్లో ఉంది, నెల్లూరు జిల్లాలో 80% మేము గెలుస్తున్నాం, 20% నువ్వు అని ఉన్నది, అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు ఓడిపోతున్నారు, చెన్నై టికెట్ కూడా ఆల్రెడీ వేసుకున్నారు, మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఓడేది విజయసాయి రెడ్డి గారు, ఫస్ట్ గెలిచేది పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు చూసుకోండి. ఓకే, తర్వాత లోకేష్ గారు గెలుస్తున్నారు, అక్కడ మొత్తం టోటల్గా సీట్లు ఎన్ని సీట్లు కూటమి రాబోతున్నాయి? టోటల్గా 75 స్లీప్ చేస్తాం, 50 తక్కువ మెజార్టీతో నువ్వు అనే మెజార్టీతో వస్తాం, ఇది నిజం మాట్లాడుతున్నాను, నేనేదో కావాలని ఒక పార్టీ కోసంగా 75 స్లీప్ చేసే
మాకు ఆల్రెడీ ఏ సర్వేలు తీసుకున్నా ఆల్ దగ్గర వైసీపీ దగ్గర ఉన్నది 75 సీట్లు మేము గెలుస్తున్నాం. 50 సీట్లు మాత్రం నువ్వా నేనని మెజార్టీతో ఏదైనా 2,000, 3,000, 5,000, 1,000, 1,500 మెజార్టీతో గెలుస్తున్నాం. తక్కుమా సీట్లు షర్మిలారెడ్డి గారి వల్ల, షర్మిలారెడ్డి గారు ఒక సీట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలకు కూడా 4 or 3 ఎమ్మెల్యేలు వచ్చేటట్టు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ వాళ్ళు కూడా కొన్ని, థర్డ్ ప్లేస్ వైసీపీ పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నా, కూటమి మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ ఈరోజు షర్మిలారెడ్డి గారి వల్లే కాంగ్రెస్ మన చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తుంది. డిఫరెన్స్ 6% మాత్రమే ఉంది, ఆ 6% ఆమె చేస్తుంది. వైసీపీకి నష్టం వచ్చింది షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారి. అది 100% ఎన్ని కూటములు వేసుకున్నా, ఎన్ని పై ఎత్తులు వేసుకున్నా 100% సపోర్టెడ్ అంటే అన్నయ్య నిజాలు బయట పెట్టి మొత్తం టోటల్గా ఎలాంటి వాడు నిజం బయట పెట్టిన అక్క జిల్లలకి హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుంది. షర్మిలారెడ్డి గారి పర్ఫార్మెన్స్ 29 ఇస్ బెటర్ థింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితి సకలం విశ్లేషణ. థ్యాంక్ యూ.